నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి ముందుగా అసలు చెప్పు అంటే ఏమిటి దీని యొక్క ఉద్దేశం ఏంటి అసలు అంటే ఇది ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంటే జాతీయ మార్కెట్ జాతీయ అనే పదం ఇక్కడ వచ్చింది కాబట్టి అంటే మన రాష్ట్రంలో ఎన్నైతే మార్కెట్స్ ఉన్నాయి ఇప్పుడు మన జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ ఈ అన్ని మార్కెట్లను జాతీయ స్థాయిలో అనుసంధానం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు అంటే వాళ్ళు క్రయ విక్రయాలు జరుపుకోవడానికి ముందు ఏంటంటే ఇక్కడి ఇక్కడే మార్కెటింగ్ జరుగుతుండే మరియు దాంట్లో కొంత టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుండే రైతులకు దాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం వాళ్ళు తయారు చేసిన ఇది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది ఈనాము మొదటగా ఏంటంటే కొన్ని వందల సంఖ్యలో మార్కెట్స్ ఉండే ఇప్పుడు వచ్చేసరికి ఎక్కువ అయిపోయినాయి వెయ్యి దాటిపోతున్నాయి ఇన్ని మార్కెట్లు వీటన్నిటిని అనుసంధానం చేస్తాయి అంటే రైతులు వాళ్ళ పంటను ఒక నాణ్యమైన పంటను కనుక రైతుకు తీసుకొస్తే ఆ మండి అంటే ఏదైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్లో క్రయ విక్రయాలు అంటే దేశంలో ఎవరైనా కానీ క్వాలిటీ మంచిగా ఉందంటే దీన్ని మనం కొనుక్కోవచ్చు ఎక్కడైనా కానీ మరియు రైతులకు ఏంటంటే టైం సమయం అనేది ఆదా అవుతుంది వెంటనే వాళ్ళకు డబ్బులు కూడా అకౌంట్లో జమ చేయబడతాయి మన భారతదేశంలో ఎన్ని మార్కెట్లను ఈ ఈనాంలో అనుసంధానం ఏమేమి ఉత్పత్తులు ఈ ఈనాంలోమ్లు అమ్ముకోవచ్చు మరి ఇప్పుడు మనం ఈనాం కనుక అంటే ఈ రోజు వరకు ఇది స్టార్ట్ అయిన నాలుగేళ్ళు అవుతున్నాయి ఇప్పుడు చూసుకున్నట్టయితే వెయ్యి మార్కెట్స్ రీసెంట్గానే ఈ వెయ్యి అనే మార్కును దాటడం జరిగింది వెయ్యి మార్కెట్ను అనుసంధానం చేసిండ్రు విధంగా అంటే దీంట్లో ఈ వెయ్యి దాంట్లో ఏంటంటే పద్దెనిమిది రాష్ట్రాలు మరియు మూడు యూటీస్ వాటిలో ఉన్నాయి కేంద్ర పాలిత ప్రాంతాలు విధంగా మన తెలంగాణలో అనుకున్నట్టయితే యాభై ఏడు మార్కెట్స్ ఉన్నాయి మన ఆదిలాబాదులో జిల్లాకు వచ్చేసరికి రెండు మార్కెట్స్ వీటన్నిటిని ఈయనంతో అనుసంధానం చేయబడి ఉన్నాయి అయితే ఉత్పత్తుల విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకు కొన్ని రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి అంటే మన కేటగిరీని బట్టి కొన్ని ధాన్యాలు కావచ్చు ఏదైనా పంటలు పండ్లు కానీ కూరగాయలు కానీ లేదా సుగంధ ద్రవ్యాలు కానీ ఇలాంటి ఏదైనా కానీ అంటే మనం ఇక్కడ ఉండి మనం కేరళ మంచి సుగంధ ద్రవ్యాలు ఉంటే ఇక్కడ నుంచి మనము క్రయ విక్రయాలు జరుపుకోవచ్చు అనమాట అట్లా చూసుకున్నట్టయితే నూట యాభై రకాల ఉత్పత్తులను మనము ఈ ఈనాం ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు అయితే మరి ఈ ఈనాంలో ఎవరెవరు భాగస్వాములు కావచ్చు మరి ఈనాంలో తన పేరుని నమోదు చేసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ భాగస్వామి అంటే ముఖ్యంగా మార్కెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లని ఇప్పుడు ఏదైతే మనం వెయ్యి అనుకున్నామో ఈ మార్కెట్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ మార్కెట్లు ఆ మార్కెటింగ్ బోర్డు కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు రైతులు అదేవిధంగా క్రయ విక్రయాలు జరిపే ఏజెంట్స్ కానీ వీళ్ళు వీళ్ళందరూ దాంట్లో భాగస్వాములుగా కావచ్చు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉన్నది రిజిస్ట్రేషన్ కోసం అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇప్పుడు మార్కెట్కి అయితే దానికి యూనిఫైడ్ లైసెన్స్ ఒకటి ఉండాలి అట్లా మనకైతే రైతులు వాళ్ళ పట్ట పాస్బుక్ కానీ వాళ్ళ ఆధార్ నంబర్ కానీ ఇలాంటి ఐడెంటిటీ కార్డ్స్ ఇంకా క్రయ విక్రయాలు జరిపే మార్కెటింగ్ వాళ్ళు కానీ చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా దాంట్లో నమోదు చేసుకోవచ్చు అయితే నమోదు చేసుకోవాలంటే దానికి ఒక అప్లికేషన్ ఉన్నది ఆ వెబ్సైట్ ఈనామ్ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అది ఫిల్ చేసి మనం కన్సర్న్ మార్కెట్లను కన్సర్న్ కావాలి అంటే వాళ్ళను అప్రోచ్ కావాలి మరి ఈ ఈనాం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఎట్లా అన్నట్టు మన దీనికి సంబంధించిన వెబ్సైట్ కానీ టోల్ ఫ్రీ కానీ వెబ్సైట్ ఉన్నది దానికి సంబంధించిన టోల్ ఫ్రీ కూడా ఉన్నది అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వెబ్సైట్ ఈనామ్ వెబ్సైట్ ఈఎన్ఏఎం ఈనామ్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇది ఈనాం వెబ్సైట్ ఇంకోసారి చెప్పండి వెబ్సైట్ చిరునామా ఈనామ్ ఈఎన్ఏఎం డాట్ జీఓ డాట్ ఐఎన్ ఇది ఈనామ్ వెబ్సైట్ ఈనాం వెబ్సైట్ వెళ్ళిన తర్వాత దాంట్లో అయితే ముందేంటంటే మనకు రెండు మూడు భాషలలో ఉండే హిందీ ఇంగ్లీషు ఫస్ట్ స్టార్టింగ్ లో కానీ ఇప్పుడు మాత్రం పదకొండు భాషలు వచ్చినాయి అంటే మనం తెలుగు ఒకవేళ రైతులు అంటే ప్రాంతీయ భాషలను ఇప్పుడు ఎంకరేజ్ చేసేసి పదకొండు రకాల భాషలలో ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన సమాచారాన్ని మనము దాంట్లోంచి తెలుసుకోవచ్చు అయితే చాలామంది ఏమైనా డౌట్స్ కానీ వాళ్ళకి ఏమైనా ఉందంటే ఫ్రీక్వెంట్లీ అంటే ఫార్మర్స్ కార్నర్ లాగా ఫ్రీక్వెంట్లీ ఆస్కు క్వశ్చన్స్ అంటే ఎవరికైనా ఏం చేయాలా దీంట్లో ఎట్లుంటుంది అనేది అక్కడ మనం తెలుసుకోవచ్చు రెండోది మీరు ఎంటర్ కాగానే మనం భాష చేంజ్ చేసేసుకొని అక్కడ నమోదు చేసుకోండి లేకపోతే రిజిస్ట్రేషన్ అని పంజీకరణ అని వివిధ భాషలలో అక్కడ నమోదు దగ్గర క్లిక్ చేయగానే మనకు కొన్ని వస్తాయి కింద అంటే ఏ విధంగా నమోదు చేయాలనుకుంటున్నాం అంటే ఒక రైతుగానా లేకపోతే క్రైికల్చర్ ఏజెంట్ గాన లేకపోతే ఇంకో మార్కెటా అక్కడ ఆన్లైన్ ఆ ఫార్మ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ మనం ఫిల్ చేసుకునే అవకాశం ఉన్నది అదొకటి చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఇంతకుముందు అనుకున్నాం ఉత్పత్తులు అని చెప్పేసి నూట యాభై రకాల ఉత్పత్తులు వివిధ ఉత్పత్తులు ఉన్నాయి అయితే ప్రతి ఉత్పత్తిలో అంటే మరి దేన్ని పరిగణలోకి తీసుకుంటారంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినారనమాట ఈ ప్రతి నూట యాభై ఉత్పత్తులకు ఒక బులెటిన్ లాగా ఉంది మనం ప్రతి పంటకు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ అంటే మనకు చూసుకునే సదుపాయం ఉంది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర కూడా చూసుకున్నట్టయితే పత్తి సోయాబీన్ ఇలాంటి పంటలు పండిస్తున్నారు శనగ కాబట్టి అంటే మేజర్ క్రాప్స్ ఇవి వాటికి సంబంధించినవి తీసుకుంటే ఒక మూడు కేటగిరీస్ ఉన్నాయి వాళ్ళ రేంజ్ వన్ రేంజ్ టూ రేంజ్ త్రీ అని అయితే ఎంత అంటే స్ట్రేపుల్ లెంత్ కానీ ఇప్పుడు పత్తిలో చూసుకున్నట్టయితే దూది పింజ అప్పుడో ఎంత ఉన్నది నాణ్యత నాణ్యతకు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అక్కడ ఆ పారామీటర్స్ పరంగా ఆ నాణ్యతలో అంటే ఏ కేటగిరీలో వస్తుంది ఫస్ట్ ఆ సెకండా అంటే గ్రేడింగ్ అంటే కదా ఆ మూడు గ్రేడ్స్ ఉన్నాయి అక్కడ ప్రతి పంటలో మనం చెప్పుకున్న నూట యాభై ఉత్పత్తులకు గ్రేడింగ్ సిస్టమ్ చేసి ఉన్నది ఆల్రెడీ అయితే రైతులు ముందుగా ఏంటంటే మనం ఏదైనా పంట పండించినప్పుడు ఇప్పుడు సర్టిఫికేషన్ సీడ్ సర్టిఫికేషన్ కొంతమంది చేపిస్తారు దాంట్లో కూడా కొన్ని నాణ్యత ప్రమాణాలు పాటించాలి మనం హార్వెస్టింగ్ చేస్తాం పంట కోత కోసిన తర్వాత కూడా కొన్ని నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి వస్తుంది ఎందుకు అంటే మన ఈ నాణ్యతను బట్టి అందులో ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి నాణ్యత అనేది చాలా ముఖ్యమైన ఫ్యాక్టరీ ఇక్కడ ఎందుకంటే మనం నాణ్యమైన పంట పండించినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా కొనే వాళ్ళకు కూడా నాణ్యమైన ఉత్పత్తి పోతుంది కాబట్టి అంటే అక్కడ క్వాలిటీ పరంగా ఇక్కడ కాంప్రమైజ్ కారు కాబట్టి మనం ఆ క్వాలిటీ పారామీటర్స్ చూసుకొని దానికి అనుగుణంగా మంచి నాణ్యమైన పద్ధతులు యాజమాన్య పద్ధతులు పాటించి ఆ దిగుబడులు తీసుకొని మనం ఆ నాణ్యత పారామీటర్లో గనక ఫస్ట్ గ్రేడ్లో కనుక ఉన్నట్టయితే మంచి రేటు పొందొచ్చు రైతులు ప్రతిదీ అందులో ఉన్నది ఆ ఏ ఉత్పత్తికి ఆ ఉత్పత్తి ఇంకేమైనా డౌట్స్ కానీ రైతులకు కనుక ఉన్నట్టయితే ఈ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు ఏడు సున్నా సున్నా రెండు రెండు నాలుగు మరొకసారి చెప్తా ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు ఏడు సున్నా సున్నా రెండు రెండు నాలుగు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కనుక మనం కాల్ చేసినట్టయితే వాళ్ళు కూడా మనకు ఏమైనా లాగిన్లో సమస్యలున్నా లేకపోతే ఎక్కడైనా డౌన్లోడ్ చేసేదాని అప్లోడ్ చేసే విషయంలో ఏమైనా సమస్యలున్నా కానీ మనం ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయొచ్చు రెండో విషయం ఏంటంటే ఈ కోవిడ్ నైన్టీన్ తరుణంలో చాలా మందికి ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది అయింది ఇప్పుడు మనం ఇక్కడ పండించినాం మన పంట చాలా బాగున్నది రైతుకు అన్ని అప్లోడ్ చేసిండు తీసుకెళ్ళిండు ఇక్కడ నాణ్యత పరంగా గ్రేడ్ వన్లో వస్తున్నది మనము ఈ నాములో ఎంటర్ చేస్తాం మార్కెట్ యార్డ్లో ఎంటర్ చేయగానే వెంటనే ఇంకొక ఆయనకు అక్కడెవరికో వేరే రాష్ట్రంలో ఉన్న ఆయనకు నచ్చి ఉంటుంది ఆయన ఈ పంటను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ముందుగా బిడ్డ ఏదో చేయడము క్రయ విక్రయాలు జరపడానికి చూస్తాడు వెంటనే ఈ రైతుకు సంబంధిత రైతు ఆ సంబంధిత ప్రొడ్యూస్ ఎంత ఉన్నది ఎన్ని క్వింటాలు కావాలా అది మనము ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది క్రయ విక్రయాలు జరిగిపోతాయి డబ్బులు ఈనకొస్తాయి ట్రాన్స్పోర్ట్ చేయాలి అయితే ట్రాన్స్పోర్ట్లో ఒకవేళ సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి అంటే ఇప్పుడు లాక్డౌన్ అన్లాక్ అవుతుంది లాక్డౌన్ సమయంలో ఏప్రిల్లో వచ్చేసి భారత ప్రభుత్వం వాళ్ళు కిసాన్ రత్ కిసాన్ రథ్ అనేది ఒక యాప్ తయారు చేశారు ఈ యాప్ లో ఏంటంటే ఇప్పుడు మనం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఉన్నది ఏదైతే రైతులకు ప్రభుత్వం తరఫు నుంచి ఆరు వేల రూపాయలు వస్తున్నాయో ఆ రైతులు అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా ఈ కిసాన్ అనే యాప్ ను తయారు చేశారు అనమాట దాన్ని కూడా మనం ఈనామ్ కు లింక్ చేయడం జరుగుతుంది మీరు ఈనామ్ వెబ్సైట్ ఇంతకు ముందు అన్నట్టు ఆ ఈనామ్ వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ కూడా మన కిసాన్ రథన్ ఒక లింక్ వస్తుంది ఆ లింక్ లేదా మనం ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఉన్నట్టయితే రైతులు చాలా మంది ఉండొచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈనామ్ లో కూడా కోటి అరవై నాలుగు లక్షల పైన ఉన్నారు దగ్గర దగ్గర కోటి ఎనభై లక్షల వరకు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్టు రైతులు అదేవిధంగా క్రయ విక్రయాలు జరిపే ఏజెంట్లు దగ్గర దగ్గర ఒక లక్షన్నర లక్షన్నర మంది ఉన్నారు కాబట్టి చాలా మంది ఉన్నారు అయితే ఈ కిసాన్ రత్తు యాప్ వరకు వచ్చేసరికి దీంట్లో ఏంటంటే మార్కెటింగ్ అంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏం చేయదు ఇక్కడ ఏంది క్రయ విక్రయాలు జరిపే వాళ్ళు ఉంటారు రైతులు ఉంటారు వీళ్ళిద్దరికి మధ్యలో ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఏవైనా ఉంటాయి అంటే పేరొందిన ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ వాళ్ళు అంటే నమ్మకస్తులు ఉంటారు కదా ఆ ట్రాన్స్పోర్టింగ్ ఏజెన్సీస్ వాళ్ళు అంటే ముగ్గురిని ఒక అనుసంధానం చేసే ప్లాట్ఫామ్ అది కిసాన్ రత్ అని కిసాన్ రత్ అనుకునే ఈనాంలో మనం ఇక్కడ క్రయ విక్రయాలు జరుపుతున్నాం అక్కడ జరిగినప్పుడు బయట రాష్ట్రంలో ఉంటారు అయితే బయట రాష్ట్రంలో వాళ్ళు లేదా ఇంకొక సుదూర ప్రాంతాల వాళ్ళు ఈ క్రయ విక్రయాలు జరిపి వాళ్ళ పంటను కానీ పంట ఉత్పత్తులను కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ సమస్య అనేది ఉన్నది కాబట్టి కిసాన్ రథ్ దీంట్లో ఏంది ఇక్కడ లింక్ ఆల్రెడీ ఇక్కడ జరిగిపోతున్నాయి క్రయ విక్రయాలు లావాదేవీ ఇక్కడ జరుగుతాయి కాబట్టి ఆ యాప్లో కనుక మనం ఎంటర్ చేస్తాం నా దగ్గర ఎన్ని క్వింటాళ్ళ ఉత్పత్తి ఉంది ఇది మనము అమ్మిస్తున్నాం నా లొకేషను నేను ఎక్కడ పంట పండించినా ఊరు వరకు వస్తా దానిలో అంటే దేశం రాష్ట్రం జిల్లా మండలము గ్రామం ఇక్కడ వరకు మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అదేవిధంగా అవతల వైపు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అంటే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళు అప్రోచ్ అవుతారు ఆ నంబర్ కానీ ఆ బండి నంబర్ అంటే వెహికల్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆ నంబర్ అవన్నీ ఎంటర్ చేసినట్టయితే మనము అక్కడ వేరే సైడ్ ఉన్న ఏజెంట్ కూడా దీన్ని చూసుకొని ఆయన ఓకే చేసుకుంటాడు ఇద్దరు కనుక ఓకే అనుకోండి ఈ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళు ఇక్కడ నుంచి ఉన్నదాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు అంటే ఈ ముగ్గురిని అనుసంధానం చేసే ఒక ప్రక్రియ ఒక ప్లాట్ఫామ్ ఇది అయితే ఇట్లాంటి లాక్డౌన్ సమయాలలో ఈ కిసాన్ రథన యాప్ బాగానే యూజ్ అవుతున్నది కొన్ని వేల మంది రైతులు అదేవిధంగా క్రయ విక్రయాలు జరిపే ఏజెంట్స్ కూడా లాభం పొంది ఉన్నారు మరి వెబ్సైట్ అయితే ఆల్రెడీ ఉన్నది మరి ఇంకేమైనా మొబైల్ యాప్ కానీ ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ఉన్నదా అదే టోల్ ఫ్రీ నెంబర్ ఇందాక మనం డిస్కస్ చేసినాము ఒకటి రెండోది వెబ్సైటు ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే అక్కడ మన లాంగ్వేజ్ చేంజ్ చేసేసుకొని నమోదు చేసే ప్రక్రియ కానీ అక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది అక్కడ ఒకవేళ అంటే మనం రైతుగా మనం సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొబ్బరికాయ కొనుక్కోవాలా లేకపోతే ఇంకో కూరగాయలు ఎవరు తీసుకోవాలా అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మన డాష్ బోర్డ్లో మనం అక్కడ చూసుకోవచ్చు అంటే ఏ మార్కెట్లో ఎంతో స్టాక్ వస్తున్నది ఎంత స్టాక్ ఉన్నది ఆ కనీసం ధర అంటే మినిమం ధర ఎంత ఉన్నది మ్యాక్సిమం ఎక్కువ ఆ ధర అక్కడ ఉంటుంది మనకు ఎంత వచ్చింది ఎంత పోయింది సో మనం అక్కడ ఆ కన్సర్న్ మార్కెట్ మనము కాంటాక్ట్ కావచ్చు అదొకటి ఉంటుంది లేదు మనకు ఎప్పటిదప్పుడు నోటిఫికేషన్ అంటే అలర్ట్స్ లాని ఒక మెసేజ్ లాగా రావాలి అనుకుంటే మనము ఆండ్రాయిడ్ ప్లే ప్లేస్టోరు ఇంతకుముందు కిసాన్ రత్ అనుకున్నట్టు అందులో కూడా ఈనాం ఈనామ్ వెబ్సైటే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేసింది అయితే రైతులు ఏంటంటే స్టోర్లో చూసుకున్నప్పుడు చాలా రకాల యాప్స్ వస్తాయి దాంట్లో యాప్ ఎప్పుడన్నా కానీ మనం ఓపెన్ చేసినప్పుడు దాని కింద ఇంకొక పేరు వస్తుంది అంటే యాప్ డెవలపర్స్ అంటారు ఆ డెవలపర్ ఏంటంటే భారత ప్రభుత్వం నుంచి ఏమైనా మొబైల్ యాప్స్ కనుక తయారు చేసినట్టు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసి ఎన్ఐసి వాళ్ళే యాప్స్ తయారు చేస్తారు అంటే ఇది ఏంటంటే ఒక సెక్యూరిటీ సెక్యూర్డ్ యాప్స్ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కిసాన్ రత్ ఈనామ్ కానీ ఇంకొకటి కిసాన్ సువిధ కానీ ఇలాంటి మొబైల్ యాప్స్ అన్ని ఏంటంటే భారత ప్రభుత్వం నుంచి స్పాన్సర్ చేసిన యాప్స్ కాబట్టి వీటిని ఎన్ఐసి వాళ్ళే తయారు చేస్తారు అంటే అది గవర్నమెంట్ ప్రోడక్ట్ అనమాట సో కాబట్టి మనం ఈనామ్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ అన్న రైతులు వ్యవసాయానికి సంబంధించిన లేదా మన ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కానీ దేని గురించి అయినా కానీ మొబైల్ యాప్స్లో మనం ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకునే ముందు తప్పనిసరిగా మొబైల్ అంటే ఆ యాప్ని ఎవరు తయారు చేసినారు యాప్ డెవలపర్ కింద అంటే మన యాప్ కనబడగానే దాని కింద పేరు ఉంటుంది అది మాత్రం దాంట్లో విధిగా ఎన్ఐసి అనేది ఉందా లేదా చూసి ఎన్ఐసి ఉన్నది మాత్రం అది గవర్నమెంట్ సురక్షితమైంది మన డేటా సేఫ్ వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి కొంతమంది మిగతా వాళ్ళు కూడా తయారు చేసేసి దానికి ఈ ఒక ఉన్నా కానీ పొరపాట్న మనం ట్రయల్ చేసేసి ఆ యాప్ ఓపెన్ చేస్తాం మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రాకపోవచ్చు ఇట్లాంటి జరుగుతాయి సమస్యలు వస్తాయి కాబట్టి ఎన్ఐసి అన్న యాప్ మనం గమనించి డౌన్లోడ్ చేసుకోవాలి ఈనామకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ మళ్ళీ ఒకసారి చెప్పు ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు ఏడు సున్నా సున్నా రెండు రెండు నాలుగు ఈనామకు సంబంధించిన ఏమన్నా అనుమానాలు ఎంత ఉన్నట్లయితే ఈ నంబర్కు సంప్రదించవచ్చు ఇది టోల్ ఫ్రీ నంబర్ ఒకసారి చెప్తున్నాం ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు ఏడు సున్నా సున్నా రెండు రెండు నాలుగు చాలా మంచిదండి శివచరణ్ గారు ఈ ఈనామ్ ఈనాం గురించి ఈనాం వల్ల కలిగే లాభాల గురించి చాలా చక్కగా వివరించిండ్రు మరి మన జిల్లాలో కూడా ఈ ఈనాంకు సంబంధించిన మార్కెట్లు ఉన్నాయి అంటున్నారు కాబట్టి వ్యవసాయదారులు ఇందులో పేరును నమోదు చేసుకొని లాభాలు పొందాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి